Mas agora eu... బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ ఢిల్లీలో నిర్వహించి తలపెట్టిన రాజశ్యామల యాగం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ రాజశ్యామల యాగం కోసం ఇప్పటికే ప్రత్యేక యాగశాలను నిర్మించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బీఆర్ఎస్ నేతలు. ఋత్విక్లు ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో 12 మంది ఋత్విక్లు గణపతి పూజతో రాజశ్యామల యాగాన్ని మొదలు పెట్టనున్నారు. పుణ్యాహోచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించనున్నారు. రేపు నవచండీ హోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శృంగేరి పీఠం గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో హోమాలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. థ్యాంక్ యూ రాజశేఖర్. బీఆర్ఎస్ కి సంబంధించి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన విషయం మనందరికీ తెలిసిందే. సో మార్చిన అనంతరం కూడా సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. నిన్న ఢిల్లీకి నిన్న ఈవినింగ్ ప్రత్యేక విమానంలో సతీమణి శోభతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. సో వెళ్ళిన నేపథ్యంలో అక్కడ జనస్వాగతం ప్రకారం నేతలు ఇప్పటికే రేపు ఏదైతే కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఈ రోజు తాత్కాలిక కార్యాలయాన్ని అయితే సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. ఇద్దరు సతీమణులు ఇద్దరు కూడా ఈరోజు సాయంత్రం ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కూడా నూతన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. తాత్కాలిక కార్యాలయం అని చెప్పుకోవాలి. అయితే ఈ యాగమనంతరం కూడా కార్యాలయాన్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించబోతున్నాను. అయితే దీని నేపథ్యంలోనే చూసుకుంటే టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి తాత్కాలిక కార్యాలయానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటుగా ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఈ యాగానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, కార్యాలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రత్యక్షంగా చూసుకుంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాజశ్యామల యాగానికి సంబంధించినటువంటి బుధవారం చేయబోతున్నటువంటి పూజలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఈ రోజు తాత్కాలిక పూజలు కూడా నిర్వహించబోతున్నాను. ప్రధానంగా యాగంటి యోగంలో కేసీఆర్ తో దంపతులు ఇద్దరు కూడా పాల్గొనబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి నూతన పార్టీ కార్యాలయం కావచ్చు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు మాజీ మంత్రి ప్రశాంత్ ప్రకాష్ రాజ్, వివిధ రాష్ట్ర నాయకులతో పాటుగా వివిధ సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతున్నాయి. తెలంగాణ భవన్ నుంచి అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటుగా పలువురు నేతలు కూడా ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే మనము ఇప్పటికే ఢిల్లీకి ఇటు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే అదేవిధంగా జనగామ ఎమ్మెల్యేతో పాటుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. ఢిల్లీలో ప్రారంభించబోతున్నటువంటి కార్యాలయానికి సంబంధించి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్యాలయ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అధికారికంగా రేపు చాలా మంది ఈ కార్యాలయాన్ని నిర్వహించబోతున్న నేపథ్యంలో యాగం చండీ యాగంతో పాటుగా పలు యాగాలు కూడా నిర్వహించబోతున్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడు చేసినటువంటి హడావిడిని మరొకసారి హడావిడి చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా ఈ రేపు ప్రారంభించిన ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ రోజు నిర్వహించబోతున్నాం. రేపటి నుంచి ప్రత్యేక రేపు ఉదయం 10 గంటల సమయంలో ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం కూడా కార్యాలయ ప్రారంభోత్సవం చేపడుతున్నాం. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా విదేశాలు కూడా వివిధ నాయకులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి.
రైట్ సార్. ప్రణయ్, ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కార్యకర్తలు, టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా వెళ్తున్నారు, ఈ క్రమంలో కవిత కానీ లేకపోతే కేటీఆర్ కానీ వీళ్ళు వెళ్ళే అవకాశం ఉందా? అసలు ఇక్కడ నుంచి కార్యకర్తల వాళ్ళని ఏ విధంగా చూడొచ్చు అంటారు, అంటే అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ స్థాయిలో జాతీయ స్థాయిలో అక్కడ పార్టీ కార్యాలయానికి ఇక్కడ నుంచి నేతల్ని తీసుకువెళ్ళడం ఆర్భాటంగా చూసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఆర్భాటంగా చూసుకోవచ్చు రాజశేఖర్, ఎందుకంటే ఇప్పటికే వరంగల్ జిల్లాకు సంబంధించిన పలువురు వరంగల్ జిల్లాకు సంబంధించిన మంత్రితో పాటుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా వెళ్ళినటువంటి విషయం మనందరికీ మనం క్లియర్ గా చూస్తున్నాము. అయితే ఇప్పుడు మరికొందరు కూడా మరికొందరు ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీలు కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. సో ప్రధానంగా ఎంపీలు అంటే సహజంగా వెళ్తారనుకోండి. సో దాంతోపాటు ఎమ్మెల్యేలు వెళ్ళడం కొంత హడావిడి చేసేటప్పుడు, తెలంగాణలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఎంత అయితే హడావిడి చేస్తారో అదే హడావిడిని రేపు ఢిల్లీలో కూడా క్రియేట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే మంత్రి కేటీఆర్ తో పాటు కవిత వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉందా లేదా అనేది మాత్రం కొంత సస్పెన్షన్ అయితే కనబడతా ఉంది. ఎందుకంటే మంత్రి టూర్స్ అనేది కొంత తెలంగాణలో షెడ్యూల్ అనేది ఫిక్స్ అయ్యింది. దాంతో పాటుగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఆ కవిత వెళ్తుందా లేదా అన్నటువంటి సస్పెన్షన్ ఉంది. ఎందుకంటే కవితకు సంబంధించిన విచారణ జరగడం, దాని తర్వాత జాగృతికి సంబంధించినటువంటి సమావేశం, కీలక సమావేశం జరగడం, దాంట్లో క్లియర్ గా కూడా కవిత మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఢిల్లీకి సంబంధించినటువంటి ఎంతరు వచ్చినా కూడా ఎటువంటి భయాందోళన అవసరం లేదు, జాగృతి అందరినీ జాగృతి చేసుకుంటూ ముందుకు వెళ్ళింది అంటూ కూడా మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. సో ఈడీకి సంబంధించి సిబిఐ ఈడీ లాంటి సంస్థలకు ఆమె మాట్లాడినటువంటి మాటలు కొంత హార్ష్ గా మాట్లాడింది అని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలోనే కొంత జాగృతికి సంబంధించినటువంటి ఇంటర్నల్ యాక్టివిటీతో పాటు మరొకసారి విచారణ, ఈమెకు సంబంధించినటువంటి నోటీసులు రావడంతో మరొకసారి విచారణ జరిగే ఛాన్స్ ఉంది కనుక దానికి సంబంధించి కూడా మీకు అంటే విచారణ జరిగే రోజున పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇవన్నీ ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం చేయబోతున్నారు కనుక కవిత అండ్ కేటీఆర్ ఇద్దరు కూడా వెళ్తారా లేదా అనే కొంత సస్పెక్షన్ ఉంది అని చెప్పుకోవాలి. ఇంకా పలువురు నేతలు మంత్రులు మాత్రం ఖచ్చితంగా వెళ్తారు. దాంతో పాటుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు, మాజీ మంత్రులు, ప్రస్తుతం ఉన్నటువంటి కొందరు మంత్రులు కూడా వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సినీ పరిశ్రమకు సంబంధించి ప్రకాష్ మొన్న టీఆర్ఎస్ కి సంబంధించి పార్టీ ప్రారంభోత్సవానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావాన్ని ఏదైతే బీఆర్ఎస్ ఆవిర్భావానికి సంబంధించినటువంటి నేపథ్యంలో వెళ్ళినట్టుగా, అదే విధంగా ప్రకాష్ రాజ్ మరొకసారి కూడా వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ అఫీషియల్ గా కూడా సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా డిఆర్ఎస్ స్థాపన మాత్రం కొంత దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా హడావిడి చేసేటువంటి ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా గతంలో చూసుకుంటే ఢిల్లీ కోటగా జెండా ఎగరవేస్తామన్నటువంటి మాటను దేశవ్యాప్తంగా ఎలాగైతే సెన్సేషనల్ చేశారో కేసీఆర్, అదేవిధంగా రేపు జరగబోయేటువంటి ఏదైతే నూతన కార్యాలయానికి సంబంధించి బీఆర్ఎస్ కార్యాలయానికి సంబంధించి దాన్ని కూడా దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా చేసేందుకోసం ఏదో ఒక ప్రయత్నం చేయడంతో పాటుగా దానికి తగ్గ విధంగా ఎలాంటి ఆడంబరాలు చేయాలి అన్నటువంటి యాంగిల్ లో కూడా సీఎం కేసీఆర్ ఆలోచించేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. తెలంగాణ నుంచి వెళ్ళాల్సినటువంటి మంత్రులు కావచ్చు, మంత్రివర్గం అంతా కూడా వెళ్ళేటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత తెలంగాణకు సంబంధించిన మంత్రివర్గం వెళ్ళిన అందరూ కూడా ఇటు మనం చూసుకుంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రివర్గాన్ని కూడా పిలిచేటువంటి ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రివర్గాలతో పాటుగా కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సెలబ్రిటీస్ కూడా పిలిచేటువంటి ఛాన్సెస్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి రాజశేఖర్. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.